నమస్కారం అండి. నిన్న మన మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ప్రపంచ దేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక విజనున్న నాయకుడు, అందరూ మెచ్చే నాయకుడు. ఒక్క ఎటువంటి మూడు సార్లు ముఖ్యమంత్రి చేసినా ఎటువంటి అవినీతి మచ్చలేని నాయకుడు. అలాంటి నాయకుడిని తప్పుడు కేసులు పెట్టి ఈరోజు జగన్ ప్రభుత్వం వేధించే ఒకే ఒక తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలని, కేడర్ను భయపించాలని ఒకే ఒక కారణంతో చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. దానికి నిరసనగా మన రాష్ట్రం మొత్తం కూడా నిన్న తెలుగుదేశం పార్టీ బంధుని రాత్రి బంధుని పిలుపునవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు గారి ఇలాకాలో అయ్యన్నపాత్రుడు గారు పిలుపు మేరకు బంధు మొత్తం ప్రశాంతంగా జరుగుతుంది. అందరూ కూడా స్వచ్ఛందంగా నిరసన తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినందుకు. ఈ అందరూ కూడా గమనించాలి. అందరికీ కూడా ఈ బంధులో పాల్గొన్న అందరికీ కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారి నిరసనకి అరెస్ట్కి నిరసన తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా, వ్యాపారస్తులకి, సినిమా థియేటర్ల వాళ్ళకి కూడా, నిత్యావసర సరుకులు తప్ప అన్ని షాపులు కూడా స్వచ్ఛందంగా కట్టిన అందరికీ కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.